హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే అటుకుల ఉప్మా ఈ అటుకుల ఉప్మాని ఈజీగా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చిల్లీస్ వీటిని కూడా ఆ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చిల్లీ చిల్లీస్ ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము ఈ అటుకుల మాకి లెమన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటాము సో నేనైతే ఈ నిమ్మరసానికి బదులుగా పచ్చిమామిడికాయ తురుముని యాడ్ చేసుకున్నానండి పచ్చిమామిడి మామిడికాయ తురుము వన్ టేబుల్ స్పూన్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ కారం పౌడర్ ఇది వేయించిన శనగపప్పు కారం పౌడర్ అండి ది ఇది ఈ వేయించిన శనగపప్పు కారం పౌడర్ అయితే ఈ అటుకుల ఉప్మాలోకి టేస్టీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి కారం పదులు ఈ కారం పౌడర్ని యూస్ చేశాను పప్పుల కారం పౌడర్ని యూజ్ చేశాను ఇంకా వన్ టేబుల్ స్పూన్ మామిడికాయ తురుము వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనమైతే అటుకులను ఒక బౌల్లోకి తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకొని వన్ వన్ మినిట్ అలాగా ఉంచేసుకొని వాటిని వడగట్టేసుకోవాలి వడగట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకుంటే మనకి అటుకులు అయితే పొడి పొడిగా ఇలా తయారవుతాయి రెడీ అవుతాయి వీటిని కొద్ది కొద్దిగా వేసుకొని ఆ ప్యాన్లో ఉన్న మనం ముందుగా వేయించుకున్న ఈ ఆనియన్స్ ఈ కారం ఇదంతా పట్టేంత వరకు నిదానంగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మొత్తం మనకి కారం ఇంకా సాల్ట్ మొత్తం అటుకులకు పట్టేంత వరకు మనం వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతే టేస్టీ టేస్టీ అటుకొని ఉప్మా రెడీ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు నా నా ఛానల్లో కామెంట్ చేస్తే నాకు ఇంకా ఈ వీడియోస్ చేయడానికి మీరు బూస్ట్ అప్ ఇచ్చినట్టు అవుతుందండి సో మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Thank you. Bye.